హరోస్ అవతార్ అండ్ సిల్లి మాంగ్స్ కలిసి చేస్తున్న మొదటి సినిమా అశ్వమేధం. సంజయ్ నాకు ఓ రకంగా నా జీవితాన్ని చెడగొట్టినాడు సంజయ్, అందుకని ఇవాళ ఈ ఫంక్షన్కి రావాల్సి వచ్చింది, లేకపోతే వచ్చేవాడిని కాదు. రేపు నా సినిమా రిలీజు, ఉన్న టెన్షన్లో నువ్వు వస్తావా చస్తావా అంటూ వచ్చాను. సినిమాలు తీసి ఇక చాలే, ఇప్పటికి చాలా కాలం నుంచి సినిమాలు తీసాం మానేద్దాం అనుకుంటుంటే టీవీలో ప్రొడక్షన్లోకి వచ్చేయాలి సార్ మీరు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి టీవీ ప్రొడక్షన్లో పడేసాడు. ఆ తర్వాత చాలా కాలం నేను ఆల్ అన్ని ఛానల్స్కి టీవీ ప్రొడక్షన్ చేశాను. సో అట్లా నా జీవితాన్ని ఒక నెక్స్ట్ అంటే ఫ్యూచర్ దీంట్లోకి తీసుకొచ్చిన వాడు ఆయనే. మళ్ళీ ఇప్పుడు డిజిటల్లోకి వెళ్ళాలని చెప్పి మళ్ళీ తోస్తున్నాను నన్ను. ఈ వయసు అయిపోతుందే వదిలేవి అంటే వదలట్లేదు. సో ఏదైనా నాలాంటి వాడినే చేస్తున్నాడంటే ఎంతమందో కుర్రవాళ్ళని చాలామంది చేస్తాడు. ఇవాళ మనకు చాలా అవసరం, టెక్నాలజీ మారిపోయింది, టాలెంటెడ్ కిడ్స్ చాలామంది వస్తున్నారు, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్, అన్ని ప్రతిదానికి బాంబే వెళ్ళాలన్నా ఇక్కడ ఉండాలన్నా కష్టం అవుతుంది. అందరికీ అందుబాటులో ఉండేది సిల్లి మాంగ్స్. వాళ్ళు ఇవాళ ఆరోస్ అవుతారు వాళ్ళతో కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేయటం నిజంగా ఆనందకరం. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా కొంచెం మంచి ప్రొడక్షన్స్, మంచి టాలెంట్ బయటకు వచ్చే అవకాశాలు వస్తాయని, వాళ్ళందరికీ అవకాశాలు వెళ్ళిస్తారని, వీళ్ళు అద్భుతంగా ఇంకా ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.